హనుమకొండ జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ 208 గ్రామ పంచాయతీల్లో అమలవుతుందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీనివాస్ కుమార్ చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద సేకరించిన తర్వాత చెత్తను తడి పొడి చెత్తగా మార్చడం ద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఆర్థిక వనరులు సమకూరుతున్నాయని శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఈ తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం, వాటిని తీసుకెళ్లి మన డంపింగ్ యార్డ్ లో కంపోస్ట్ తయారు చేసే విధంగా కూడా అన్ని గ్రామాల్లో కార్యదర్శులని సమాయత్తం చేయడం జరిగింది. వాళ్ళు తయారు చేసిన కంపోస్ట్ ని కిలోకి 10 రూపాయల చొప్పున కూడా వాళ్ళు అమ్మకం సాగిస్తున్నారు. దానివల్ల గ్రామ పంచాయతీ కూడా ఒక ఆర్థిక వనరు కూడా చేకూరింది. అది